నమస్కారం, సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో రాష్ట్రపతి పాలన కోసం కేంద్రం కుట్రలు, ఎలక్షన్ కోడ్ పేరుతో అభివృద్ధికి ఆటంకాలు, చంద్రబాబు పాలన రాష్ట్రానికి ఎంతో అవసరం, మంత్రి పుల్లారావు వ్యాఖ్యలు. ఈవీఎంలు మొరాయించడం పట్ల అనుమానం వ్యక్తం చేస్తున్న బీజేపీ, టీడీపీ ఒత్తిడితో ఎన్నికల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని కన్నా ఆరోపణ. ప్రజాస్వామ్యం కూని అవుతున్నా పట్టించుకోని ఎన్నికల సంఘం, ఓట్ల కొనుగోలుకు పోటాపోటీగా డబ్బులు ఖర్చు చేసిన టీడీపీ, వైసీపీ, సిపిఐ రామకృష్ణ వెల్లడి. పుస్తకం ఓ నేస్తం, పుస్తక పఠనంతో మానసిక వికాసం, సాంకేతిక విప్లవంతో కనుమరుగవుతున్న పుస్తక పఠనం, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని మేధావుల సూచన. ఎన్నికల కోడ్ పేరుతో రాష్ట్ర ప్రజల కష్టాలను చంద్రబాబు తీర్చకుండా వైసీపీ మోకాలడ్డుతోందని రాష్ట్ర మంత్రి పుల్లారావు ఆరోపించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన తీసుకొచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. ప్రజల త్రాగునీటి అవసరాలు తీర్చాలన్నా, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు అండగా నిలవాలన్నా సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్షించాల్సిన అవసరం ఉందని మంత్రి పుల్లారావు చెప్పారు. ఎన్నికల కోడ్ మోడీకి, కేసీఆర్కు ఒకలా, చంద్రబాబుకు మరోలా వర్తింపచేయడం దురదృష్టకరమన్నారు. చిలకలూరుపేటలో మంత్రి మీడియాతో మాట్లాడారు. మోడీ నాయకత్వంలో రాజ్యాంగ వ్యవస్థలు అన్ని నిర్వీర్యం అయిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రానికి చంద్రబాబు నాలుగోసారి సీఎం కాబోతున్నారని జోస్యం చెప్పారు. గతంలో ఎన్నడూ జరగనన్ని అల్లర్లు 2019 ఎన్నికల్లో జరిగినాయి. ఎన్నడూ జరగనంత అధికార దుర్వినియోగం ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని జరిగినాయి. సీఐను కూడా ఎలక్షన్ కమిషన్ మార్చేటువంటి పరిస్థితి వచ్చిందంటే మీ కుట్రని ప్రజలు అర్థం చేసుకున్నారు. ఏ స్థాయిలో చంద్రబాబు గారి ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు, ఏ విధంగా ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాష్ట ప్రజలకు ఫస్ట్ టైం ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా దుర్వినియోగం చేస్తుందా, ఈ విధంగా పక్షపాత వైఖరి అవలంబిస్తుందా, ఈ విధంగా మోడీ కేసీఆర్ జగన్ కలిసి ఇంతమంది దాడి చేస్తారా చంద్రబాబు మీద అనేటువంటిది ప్రజలు ఫస్ట్ టైం తెలుసుకున్నారు. అందుకనే చంద్రబాబు గారికి సానుభూతి కూడా చూపెట్టారు ప్రజలు. కనుక ఈరోజు రాష్ట్రంలో ప్రధానమైన సమస్యలు 1 త్రాగునీరు, 2 ధాన్యం కొనుగోలు, 3 అకాల వర్షాలు, 4 పేమెంట్స్ పెండింగ్ ఉన్నాయి. పనులు చేసిన వాళ్లకు గాని, ధాన్యం కొనుగోలు గాని, రైతుల దగ్గర కొన్నటువంటి పంటల ఉత్పత్తులకు పేమెంట్స్ గాని అన్ని స్తంభింప చేస్తే ఏంటి మీ ఆనందం, ఏంటి మీ సంతోషం? అంటే రైతులు కష్టాల్లో ఉండాలా, పేదవాళ్లు కష్టాల్లో ఉండాలా, తాగునీరు లేక ఇబ్బంది పడాలా? సీఎం చంద్రబాబుపై బీజేపీ రాష్ట అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ ఫైర్ అయ్యారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈవీఎంలు పనిచేయకపోవడంతో పాటు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ ను తిట్టిన చంద్రబాబు ఇప్పుడు సోనియాను పొగట్టడం సిగ్గుచేటని బీజేపీ రాష్ట అధ్యకుడు కన్నా అన్నారు. ఈవీఎంలపై చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే ఆయనపై పలు అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. గుంటూరులో కన్నా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో ఎలక్షన్ కమిషన్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఈసీకి అనేక ఫిర్యాదులు చేసినా వాటిపై చర్యలు తీసుకోలేదని కన్నా అన్నారు. ఎన్నికల కోడ్ ఉంటే రివ్యూలు చేసే అధికారం చంద్రబాబుకు ఎక్కడదని ప్రశ్నించారు. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తే ఒక్కసారి వీటన్నిటి మీద కూడా ఎలక్షన్ కమిషన్ సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే ఎక్కడెక్కడి నుంచి ఈవీఎంలు లేటుగా వచ్చినాయి, కొన్ని చోట్ల విన్నాం బస్సు ఆపుకొని 4 గంటలు పక్కన బస్సు పెట్టారని ఈవీఎంలు రాకుండా పట్టినటువంటి పరిస్థితులు, అదే కొన్ని చోట్ల తెల్లారిన దాకా కూడా రాలేదు. ఎందుకననంటే ఏదో నిద్రపోయాము, అలిసిపోయామని పోలింగ్ ఆఫీసర్స్ చెప్పినటువంటి రీజన్స్ ఇవన్నీ చూస్తూ ఉంటే ఆయన కొంతమంది రివ్యూలో కొంతమంది కలెక్టర్లను పొగడటం. ప్రజాస్వామ్యం కూని అవుతున్నా పట్టించుకోని ఎన్నికల సంఘం చంద్రబాబు సమావేశాలపై అతిగా స్పందించిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. టీడీపీ, వైసీపీలు 175 నియోజకవర్గాల్లో పోటాపోటీగా ఓట్ల కొనుగోలుకు డబ్బులు ఖర్చు చేశాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు.
విజయవాడలో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తనిఖీల్లో పట్టుబడిన డబ్బు ఏ నాయకుడిదో పోలీసులు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. త్రాగునీటి సమస్య, వలసలపై ఈ నెల 25న అన్ని జిల్లాల కలెక్టర్లకు వినతి పత్రం ఇవ్వనున్నట్లు చెప్పారు. సీఎం గారు రివ్యూ చేయకూడదు, లేదంటే ఇంకోటి అది చేయకూడదు, ఇట్లాంటి మాట్లాడేవాళ్ళు ఎలక్షన్ కమిషన్ వారు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా 1,000 కోట్ల రూపాయలు పంపిణీ చేశారు. ప్రతి నియోజకవర్గంలో కూడా డబ్బు పంపిణీ జరిగింది, పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. మరి ఒక్కనాడు కూడా ఎలక్షన్ కమిషన్ దీని గురించి మాట్లాడే మాట్లాడదు. మరి ఎలక్షన్ కమిషన్ ఏమో నిద్రపోతుందేమో నాకు అర్థం కాలేదు. లేకపోతే నా అభిప్రాయం ఏమంటే, ఓటర్లకే కాదు, లీడర్లకే కాదు, పోలింగ్ సిబ్బందికి కూడా డబ్బులు కొన్ని చోట్ల పంపిణీ చేశారు. తర్వాత ఇంత పెద్ద ఎత్తున పకడ్బందీగా అన్ని నియోజకవర్గాల్లో కూడా డబ్బు పంపిణీ జరిగిందంటే పోలీసుల సహకారం లేకుండా డబ్బు పంపిణీ జరగదు. దీనిపైన మేము వదిలిపెట్టేది లేదు. ఇవాళ 50 కోట్ల పైన మాకే ఖర్చు అయిందని దివాకర్ రెడ్డి స్వయంగా చెప్పాడు. నువ్వు తాడిపత్రి అసెంబ్లీ, అదేవిధంగా అనంతపురం పార్లమెంట్లో ఆయన కొడుకులు పోటీ చేశారు. ఆ సీట్లు అవి దాన్ని ఎన్నిక చెల్లవని రద్దు చేయండి. ఆయన ఓపెన్గా చెప్తా అన్నాడు కదా మాకు డబ్బులు ఖర్చు పెట్టామని. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 140 కోట్ల రూపాయలు ఎన్నికల కమిషన్ వారు సీజ్ చేశారు, అక్రమంగా తరలిస్తున్న డబ్బు. ఆ డబ్బులు ఎవరివి, ఏ అభ్యర్థులవి, ఎవరైతే డబ్బులైతే మీరు పట్టుబడ్డాయో అవన్నీ కూడా విత్యల్లో పెట్టాలి. బడియుడు బాలలందరినీ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు మన బడికి పోదాం కార్యక్రమాన్ని ఆరంభించామని జిల్లా విద్యాశాఖాధికారి గంగాభవాని తెలిపారు. ఈ నెలాఖరు వరకు ఉపాధ్యాయులు వారి పాఠశాలల పరిధిలోని ప్రాంతాల్లో బడియేడు బాలలను బడిబాట పట్టిస్తారన్నారు. జూన్ 12 వరకు సాగే కార్యక్రమం ద్వారా చిన్నారులందరినీ స్కూల్స్ లో నమోదు చేయిస్తామని డీఓ గంగాభవాని తెలిపారు. స్టేట్ మొత్తంలోనే మన జిల్లాలో అత్యధికంగా స్కూళ్ళు ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా గత సంవత్సరంతో పోలిస్తే 5% ఎన్రోల్మెంట్ కూడా పెరగడం అనేది లాస్ట్ ఇయర్ మనం గమనించాం. సో అదే ఉత్సాహంతో మళ్ళీ ఈసారి ఉపాధ్యాయులు, మండలి ఎడ్యుకేషన్ ఆఫీసర్స్, డివైఓస్, సిఆర్పీస్ అందరూ కలిపి మళ్ళీ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్లస్ బడిబయట పల్లెలను గుర్తించడం అనేటువంటి కార్యక్రమాలని ఈ నెలాఖరు వరకు చేసి ఎన్రోల్మెంట్ పెంచమని చెప్పి అందరు టీచర్స్ని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. 10వ తరగతి మూల్యాంకన ప్రక్రియను పొరపాట్లు లోటుపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నామని డీఓ గంగాభవాని తెలిపారు. మంగళవారం స్టాల్ గర్ల్స్ హైస్కూల్ వాల్యుయేషన్ సెంటర్ను ఆమె పర్యవేక్షించారు. వాళ్ళ శ్రమ ఏమాత్రం చిన్న అశ్రద్ధ వహించినా సరే ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది పిల్లలు. అందుకే కాబట్టి వాల్యూస్కి కూడా చాలా క్లియర్గా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అండర్ వాల్యుయేషన్ కానీ, ఓవర్ వాల్యుయేషన్ కానీ, వాల్యుయేషన్ చేయకుండా వదిలేయడం కానీ ఏమీ లేకుండా అంతా కరెక్ట్గా చేయమని, ప్లస్ స్పెషల్ అసిస్టెంట్స్ ద్వారా మళ్ళీ వాటిని వెరిఫికేషన్ చేయడం, తప్పులు అనేవి ఎర్రర్స్ అనేవి ఏమీ లేకుండానే వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. పాత బస్టాండ్ మెయిన్ రోడ్లో తవ్వేసిన పైప్లైన్ గోతులను శ్రమదానం ద్వారా ఈరోజు తూర్పు తెలుగు తమ్ముళ్లు పూర్తి చేశారు. తూర్పు టీడీపీ అభ్యర్థి నసీర్ అహ్మద్, మిడ్చైర్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉమాదేవి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీఆర్ స్టేడియం నుండి చందనా బ్రదర్స్ వరకు రోడ్పై పైప్లైన్ కోసం గోతులు త్రవ్వి వదిలారు. పోర్చమ్మని అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో స్వయంగా తామే రంగంలోకి దిగారు. దారి పొడవునా గోతులను శ్రమదానం ద్వారా సిమెంట్తో పూడ్చివేశారు. ప్రజల కోసం అవసరమైనటువంటి మెయిన్ రోడ్లు కూడా తవ్వేసి వారికి అవసరమైనటువంటి కార్యక్రమాన్ని, దాన్ని మరమ్మతు చేసే కార్యక్రమాన్ని తీసుకోకపోవడం చాలా దురదృష్టకరం. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడల్లా మేము అధికారుల దృష్టికి అనేక రకాలుగా తీసుకొని వెళ్ళినప్పుడు కూడా వారిలో స్పందన కరువు అయిందని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ పక్షాన మేము అందరం కూడా కలిసికట్టుగా వచ్చి ఇక్కడ శ్రమదానం ద్వారా ప్రజా సమస్యల్ని మురూపమాపడానికి మేము అందరం కూడా ప్రయత్నించడం జరుగుతుంది. అలాగే ట్రాఫిక్ పోలీస్ వారికి కూడా అనేక సందర్భాల్లో వివరించడం జరిగింది. ఎక్కడైతే డివైడర్ ఉందో డివైడర్ని పగలుగొట్టి ఇటు నుంచి అనేక ప్రధాన రహదారుల మీద పెద్ద పెద్ద గుంటలు ఉండే యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. అనేక మంది గాయాల బారిన పడుతూ ఉన్నారు, కొంతమంది మరణిస్తూ ఉన్నారు. వాటిని నివారించేందుకు ముఖ్యంగా కార్పొరేషన్ అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగా ఈ గుంటలు పడ్డాయి. పుస్తకం ఓ నేస్తం. పుస్తక పఠనం ద్వారానే ఎందరో సామాన్యులు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. కానీ కాలం మారుతున్న కొద్దీ పుస్తక పఠనంపై పాఠకుల్లో ఆసక్తి సన్నగిల్లుతోంది.
పుస్తక పఠనం తగ్గుతున్న కారణంగా మానవులు పరిపూర్ణమైన వ్యక్తులుగా ఎదగలేకపోతున్నారు. టెక్నాలజీ, స్మార్ట్ ఫోన్ల పిచ్చిలో పడి పుస్తకాల వైపు కనీసం చూడడమే మానేశారు. అయితే భావితరాలు సన్మార్గంలో పయనించాలంటే తప్పనిసరిగా పుస్తక పఠనం వైపు దృష్టి మరల్చాలని ప్రముఖులు విన్నవిస్తున్నారు. చిరిగిన చొక్కా అయినా వేసుకో, ఓ మంచి పుస్తకం కొనుక్కో అన్నారు ఓ ప్రముఖ కవి. అక్షరాలా ఇది నిజం. ఎందుకంటే పుస్తక పఠనానికి గత కాలంలో ఎంతో వైభవం ఉండేది. స్వాతంత్ర్యోద్యమంలో సైతం జాతిపిత మహాత్మాగాంధీ, ఇతర ప్రముఖులు రాసిన లేఖలు, పుస్తకాలను చదివి ఎంతో మంది స్ఫూర్తిని నింపుకున్నారు. ఎందరో కవులు, రచయితలు చేసిన రచనలు, పుస్తకాల ద్వారా ప్రజలు ఉద్యమాలలో ఎంతో చురుగ్గా పాల్గొనేవారు. అలాంటి ఆనవాయితీ కొన్ని దశాబ్దాల పాటు కొనసాగింది. మనసు వికసించి పరిపూర్ణమైన వ్యక్తులుగా మానవులు తయారయ్యేందుకు పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయి. అసలు పుస్తకం అనేది ఒక నేస్తం. పుస్తకం చదవడం ద్వారా ఒంటరితనం దూరమవుతుంది. తోటి వ్యక్తులతో సమాజంలో ఎలా మెలగాలో పుస్తకాలను చదవడం ద్వారానే పూర్తిగా నేర్చుకోగలం. పోటీ పరీక్షల్లో సైతం విజయం సాధించి ఉన్నత శిఖరాలను చేరుకోవాలంటే పుస్తక పఠనమే సరైన మార్గం. ఒక పుస్తకం జీవితాన్ని మార్చే సందర్భాలు ఉంటాయి. అంటే నిరాశతో కొట్టుకుపోతున్నప్పుడు ఒక సానుకూల దృక్పథాన్ని తెలియజెప్పే ఒక కథనో లేకపోతే ఒక కవితనో చదివినప్పుడు అది వాళ్ళ జీవితాన్నే మార్చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకే వీరేశలింగం గారు అన్నారు, చినిగిన చొక్కా అయినా తొడుక్కో కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పి. అది మంచి పుస్తకాలు ఎప్పుడూ కూడా మంచి స్నేహితులే. పుస్తకాలు నిజంగా ఇష్టపడి చదివే వాళ్ళు ఎప్పుడు చదువుతూనే ఉన్నారు. అందుకు నిదర్శనం మీరు బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. సీరియల్స్ అంటారా, అవి నిజంగా సాహిత్యాభిమానులు ఎవరు చూడటంలా. ఇప్పుడు సీరియల్స్ కానివ్వండి లేకపోతే జబర్దస్త్ లాంటి టీవీ షోస్ కానివ్వండి చాలా ఘోరంగా ఉంటున్నాయి. ముఖ్యంగా స్త్రీలని చాలా అవమానిస్తున్నట్టుగా అనిపిస్తుంది నాకు. స్త్రీల పాత్రల్ని చాలా ఘోరంగా చూపిస్తున్నారు వాళ్ళు. న్యాచురల్గా ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ స్మార్ట్ ఫోన్లు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళు వాటికే అడిక్ట్ అవుతున్నారు. పేరెంట్స్ కొంచెం శ్రద్ధ తీసుకొని చదువుకున్న తల్లిదండ్రులు ఉన్న కుటుంబాల్లో కొంతవరకు పిల్లలు బుక్ రీడింగ్ కూడా ఉంటా ఉంది. ఎలక్ట్రానిక్ మీడియా ఎంత డెవలప్ అయినప్పటికీ పొద్దున్నే న్యూస్ పేపర్ చదవందే ఆ రోజు తృప్తిగా ఉండదు. ఏ న్యూస్ పేపర్ ఎక్కడుందా అని ఎతుకు మరుగుని చదువుకుంటాం. చివరికి రాత్రి పడుకునే లోపల ఆ రోజు న్యూస్ పేపర్ దొరికితే అది ఒకసారి చూసి మనం నిద్రపోవడం జరుగుతుంది. అక్షరాలకు ఉన్నటువంటి శక్తి అటువంటిది. సో మనకి అక్షరాలతో కూడినటువంటి పుస్తకాలు, పేపర్, న్యూస్ పేపర్లు, దినపత్రికలు ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైన, మన జీవితంలో ప్రధానమైన పాత్ర పోషిస్తాయి. మనకు అనేకమైన అవగాహన కల్పిస్తుంది. మనం ఎలక్ట్రానిక్ మీడియాలో గూగుల్లో సెర్చ్ చేసి ఎంత జ్ఞానం సంపాదించినా మళ్ళా తెల్లవారి మళ్ళీ ఎవరైనా క్వశ్చన్ చేస్తే మళ్ళీ గూగుల్లో సెర్చ్ చేయాల్సి వస్తుంది. అదే ఒక పుస్తకంలో ఉన్న మ్యాటర్ని కనుక ఒకసారి చదివితే మన కళ్ళకి శ్రమ కలిగి అది మన మెదడికి అంది చక్కగా మన జీవితాంతం గుర్తుండిపోతుంది. కానీ కాలం మారుతున్న కొద్దీ పుస్తక పఠనంపై ప్రజల్లో ఆసక్తి క్రమేపీ తగ్గుతోంది. ఎక్కడ చూసినా అంతా టెక్నాలజీమయం. స్మార్ట్ ఫోన్ల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది. సాంకేతిక విప్లవం కారణంగా ప్రజలు పుస్తకాల వైపు కనీసం చూడడమే మానేశారు. ఈ నేపథ్యంలో పుస్తక పఠనం తగ్గుతున్న కొద్దీ మానవులు పరిపూర్ణమైన వ్యక్తులుగా ఎదగలేకపోతున్నారన్నది వాస్తవం. క్షణికావేశంలో యువత హత్యలు, ఆత్మహత్యల వైపు వెళ్లడానికి పుస్తక పఠనాలు లేకపోవడమే కారణమని ప్రముఖులు తెలిపారు. అయితే ఇప్పటికైనా తల్లిదండ్రులు అప్రమత్తమై భావితరాలు సన్మార్గంలో పయనించేందుకు తప్పనిసరిగా పుస్తక పఠనం వైపు దృష్టి మరల్చాలని విన్నవిస్తున్నారు. ఎక్కువ మంది పుస్తకాలు కొంటున్నారు కానీ చదవడం లేదు. దానికి సమయం లేకపోవడం వల్ల కావచ్చు, లేదా ఎలక్ట్రానిక్ మీడియా దృశ్య మన కళ్ళ ముందు కనిపించవచ్చు. కానీ పుస్తక పఠనానికి, పుస్తకంలో ఉండే సమాచారానికి ఎలక్ట్రానిక్ మీడియాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక సెకండ్లో మాత్రం అటు చూసి వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ పుస్తక పఠనం అనేది ఒకటి రెండు సార్లు చదువుకుని దాన్ని అధ్యయనం చేసి మన జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి ఎప్పుడైనా పుస్తక పఠనమే విజ్ఞానానికి మంచి మార్గం అని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఈ రోజులో మంచి పుస్తకాలు కూడా రావడం లేదు. ఎందుకంటే రచయితల కూడా సంఖ్య కూడా చాలా తగ్గిపోతుంది. ముఖ్యంగా తెలుగులో కూడా తెలుగు సాహిత్యాభిమానులు తగ్గిపోతూ ఉన్నారు.
దీన్ని మన పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. రచయితలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా మన ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుని రచయితల్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మంచి పుస్తకాలు రాసే వాళ్ళకి ప్రచురించి ప్రభుత్వం, చాలామంది మంచి పుస్తకాలు రాస్తారు కానీ వాళ్ళకి ప్రచురణ శక్తి ఉండదు, ఆర్థిక వెసులుబాటు ఉండదు. కానీ ప్రభుత్వం చొరవ తీసుకుని మంచి పుస్తకాలని తెలుగు అకాడమీ ద్వారా కానీ లేదా ఇంకో రూపంలో కానీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు, విదేశాల్లో ఉన్నటువంటి సంస్థలు కూడా తెలుగు భాష కోసం మరి మంచి రచయితలు కానీ పుస్తకాలు రాసినట్టయితే ప్రచురించే బాధ్యతను స్వీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. లోగడ అంటే మా తండ్రి మా తాతల కాలంలో ప్రతి పుస్తకాన్ని కూడా అది గంటైనా రెండు గంటలైనా ఒక రోజైనా కూడా చదివి ఆకలింపు చేసుకునేవాళ్ళు. ఇవాళ యువత పుస్తకాల జోలికి వెళ్ళటల్లా, ఎంతసేపటికి మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, మరి గూగుల్ ద్వారా సెర్చ్ చేసుకోవటం, సమాచారం తెలుసుకోవటం, అది ఏమైనా కూడా తక్కువగానే వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. పుస్తకాల్లో ఉన్నంత సమాచారం, లోతైన సమాచారం, భావజాలం మామూలుగా దొరకదు వాళ్ళకి. కానీ ఈ రోజున ఇటువంటి ఒకరోజన్నా దీని గురించి మనం తలుచుకునే విధానం పెట్టడం అనేది చాలా ముదాహం. పుస్తకం అనేది ఒక నేస్తమైన విధంగా చెప్పాలంటే ఒకసారి చదివితే అది మస్తిష్కంలో అలా నిలబడిపోయింది. మేము చదువుకునే రోజుల్లో ఏదైనా ఒక నవల కొనుక్కున్నా లేకపోతే అద్దెకి తెచ్చుకున్నా కూడా ఒక రోజంతా దాన్ని చదివి మళ్ళీ షాపులు ఇచ్చేవాళ్ళం. కొనుక్కునే స్తోమత అప్పుడు లేకపోయినా కూడా అప్పుడు ఎన్నమూరి వీరేంద్రనాథ్, కోడూరి కౌశల్యదేవి ఇట్లా గొప్ప గొప్ప ఉషశ్రీ ఇటువంటి వాళ్ళు రాసిన కవితలు కానీ లేకపోతే పుస్తకాలు కానీ చదువుకోవడానికి పక్కన అద్దెలకు ఇచ్చేవాళ్ళు పుస్తకాలు. అప్పుడు పావుల అర్ధ రూపాయి అట్లాగా ఒక రోజుకి అవి తెచ్చుకొని చదివి మళ్ళీ ఇచ్చేవాళ్ళు. వేసవి సెలవుల్లో విద్యార్థులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకు భారతీయ విద్యాభవన్ సమ్మర్ ఫెస్ట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. May 1 నుంచి వివిధ అంశాల్లో శిక్షణా తరగతులు ప్రారంభం అవుతాయని భారతీయ విద్యాభవన్ కార్యదర్శి రామచంద్రరాజు వెల్లడించారు. స్పోకెన్ ఇంగ్లీష్, సంస్కృతం, కంప్యూటర్ బేసిక్స్, డ్రాయింగ్, క్రాఫ్ట్, యోగా, డాన్స్, చేతి వ్రాత తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు భారతీయ విద్యాభవన్ కార్యదర్శి రామచంద్రరాజు తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ May 1 నుండి 31 వరకు శిక్షణ తరగతులు జరుగుతాయని వివరించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 30 తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు. ఒక ఫ్రీ సెంటర్లో ఎలా అయితే నేర్చుకుంటారో ఆ విధంగా నేర్చుకోవటానికి అవకాశం కల్పిస్తున్నది భారతీయ విద్యాభవన్. కాబట్టి సంగీతము, సాహిత్యం మీద, అలాగే ఈ విధమైనటువంటి ఒక కవిత్వము, ఒక లెటర్ రైటింగ్ ఎలా రాయాలి అనేటువంటి దాని మీద, కవిత్వం ఎలా అనుభవించాలి, కవిత్వం ఎలా చెప్పాలి, పద్యాలు నేర్పించటము, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాబట్టి ఈ సమయం అంతా కూడా ఎక్కువ సమయం కాకుండా పొద్దున్నే కనుక ప్రారంభిస్తే ఎండ తీవ్రతకి మళ్ళీ ఇంటికి వెనక్కి వెళ్ళే విధంగా ఆ విధమైనటువంటి టైమింగ్స్ని పెట్టడం జరిగింది. సరదాగా సాయంకాలప్పుడు ఏదైనా సరే మంచి ఆటలు ఇలాంటివన్నిటి కూడా ఇక్కడ అవసరం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వసంతకాలాన్ని, వేడిని ఈ విధంగా మీలో ఉండేటువంటి చైతన్యాన్ని రగల్చడానికి, మంచి వికాసం రావడానికి, అంటే మంచి పుష్పించే కాలం కాబట్టి, మీ మనస్సులో ఉండేటువంటి ఆలోచనలకు ఒక పుష్పించేటువంటి కాలం కాబట్టి దీన్ని వినియోగించుకోవాల్సిందిగా భారతీయ విద్యాభవన్ తరఫున మేమందరినీ కోరుకుంటున్నాము. సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ NVS శాంతారావు, అకాడమిక్ కోఆర్డినేటర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మున్సిపల్ పాఠశాలలో ప్రతి చిన్నారిని తల్లిదండ్రులు చేర్చి వికాసం విలువలతో కూడిన విద్యను పొందాలని నగర అధర్మ కమిషనర్ AVSN మూర్తి పిలుపునిచ్చారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా మున్సిపల్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం విద్యను అందుబాటులో ఉంచామని అదనపు కమిషనర్ మూర్తి అన్నారు. అలాగే మధ్యాహ్న భోజనం, ఉచిత యూనిఫామ్, టెలి విద్య, బేసిక్ ఫౌండేషన్ కోర్సులు అందిస్తున్నామన్నారు. యావత్ తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తించి తమ పిల్లలను మున్సిపల్ పాఠశాలలో చేర్పించాలన్నారు. అలాగే మనబడికి పోదాం కార్యక్రమాన్ని మంగళవారం నుండి ప్రారంభించి జూన్ 12 వరకు ఉపాధ్యాయులందరూ కొనసాగిస్తారని మూర్తి వివరించారు. 12/6/2019 వరకు ప్రతి ఈ వేసవి సెలవులు అందినంత కాలం కూడా ప్రతి ఉపాధ్యాయులు కూడా ఆయా పరిధిలో ఉన్నటువంటి పిల్లల్ని అంటే మోటివేట్ చేసి మన ప్రభుత్వ స్కూల్లోకి జాయిన్ చేయడానికి అనుగుణంగా ఒక ప్రోగ్రాం, మనం బడికి పోదామనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటిలో కార్పొరేట్ స్కూల్ను పోలినటువంటి వర్క్ బుక్స్ని మేము కూడా ఉచితంగా ఇస్తున్నాం. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆభరణాల విషయంలో అసత్య ప్రచారం చేయడం వైసీపీకి తగదని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఆనంద సూర్య హితవు పలికారు. ఓడిపోతామన్న భయంతోనే టీడీపీపైన, టీటీడీ అధికారులపైన దుష్ప్రచారం చేస్తున్నారని
ఆనంద్ సూర్య మండిపడ్డారు. గతంలో శ్రీవాణ్ణి అవమానించిన వైఎస్ కు ఏ పరిస్థితి వచ్చిందో జగన్ కు అదే పరిస్థితి వస్తుందని ఆనంద్ సూర్య హెచ్చరించారు. అరండల్పేట రాష్ట టీడీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. స్వామివారి ఆభరణాలు పదిలమని ఆనంద్ సూర్య ప్రకటించారు. దాని యొక్క విషయంపై వారికి లెటర్ రాయడం జరిగిన విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. గుడ్ని గుళ్ళో లింగాన్ని మింగేసే జగన్, జగన్ అనుచరుడు గత చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఆనాడు మాంగల్య సూత్రాలను తయారు చేయడం కోసం స్వామివారి బంగారాన్ని టన్నుల కొద్దీ మంగళగిరిలో వాణి విద్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావుకు ఆత్మీయ సత్కారం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రజల కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల సాధనకు కృషి చేస్తానని అన్నారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి కృష్ణా గుంటూరు జిల్లాలో మొన్న జరిగిన ఎన్నికల్లో మనం అత్యధిక మెజారిటీతో నేను గెలుపొందడానికి కారకులైన ప్రతి ఒక్క కార్యకర్తకి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. అన్ని సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, సిఐటియు నాయకులు, ఆశాలు, అంగన్వాడీలు పెద్ద ఎత్తున ఈ కృషి చేశారు. ప్రతి వారు ఈ ఎలక్షన్ నాది అనుకుని పనిచేశారు. ఆ రాజ్యాంగం ద్వారా ప్రజలకి కొన్ని హక్కులు ఇచ్చారు. ఈ హక్కులు అధికారంలో ఉన్నవారు అమలు చేస్తున్నారా లేదా, అమలు చేయకపోతే అమలు చేయించాలి, ఆ రకమైన ఒత్తిడి తేవాలి. ఆ ఒత్తిడి తేవటానికి రాజ్యసభ, లోక్సభ, శాసనసభ, శాసన మండలి ఇవన్నీ కూడా ఒక సాధనంగా పనిచేస్తాయి. ప్రతిపక్షాలుగా మనం నిర్మాణాత్మకంగా వ్యవహరించడానికి పనిచేస్తాం. స్తంభాల గారు నారాయణ పాఠశాలలో స్మైల్ డెంటల్ హాస్పిటల్ అదనలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. స్మైల్ డెంటల్ హాస్పిటల్కు చెందిన డాక్టర్ నవ్య విద్యార్థులు వారి తల్లిదండ్రులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. దంత సమస్యలు ఏర్పడకుండా తగిన సూచనలు, సలహాలు అందజేశారు. స్తంభాల గారు నారాయణ పాఠశాలలో ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. నోటి ఆరోగ్యం శారీర ఆరోగ్యానికి ఒక అద్దం వంటిదని డాక్టర్ నవ్య తెలిపారు. దంత సమస్యలు ఏర్పడిన వెంటనే వైద్యుణ్ణి సంప్రదించాలని ఆమె సూచించారు. ఈరోజు నారాయణ స్కూల్లో మెగా మెడికల్ క్యాంప్ అనేది జరుగుతుంది. డెంటల్ చెకప్ కోసం అని చెప్పి స్మైల్ డెంటల్ క్లినిక్స్ నుంచి మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ పిల్లలకి అలాగే వాళ్ళ పేరెంట్స్కి కానీ స్టాఫ్ కానీ వాళ్ళందరికీ ఫ్రీ డెంటల్ చెకప్ డెంటల్ చెకప్ అలాగే వాళ్ళకి అవేర్నెస్కి ఏమేమి చేయాలి, ప్రికాషన్ ఏం తీసుకోవాలి అవన్నీ చెప్పడం జరుగుతుంది. తమ సంస్థలో విద్యార్థులకు విద్యతో పాటు ఆరోగ్యం పట్ల శ్రద్ద చూపుతామని నారాయణ పాఠశాల తెలుగు అధ్యాపకులు రాంబాబు తెలిపారు. సరైనటువంటి దంతాల శుభ్రతను పాటించకపోవడం వల్ల ఎక్కువగా దంత సమస్యలు అనేవి వెల్లడించడం, అతి తక్కువ వయసులోనే ఇవన్నీ కూడా మనం ఇప్పుడు బాగా చూస్తున్నటువంటి సమస్యలు. దానికి అనుగుణంగానే నారాయణ విద్యా సంస్థల వారు ఈ దంతాల సమస్యలు కావచ్చు, అలాగే ఆరోగ్యపరమైనటువంటి ఎలాంటి సందేహాలైనా నివృత్తిపరచడం కోసం సంవత్సరం చివరిలో విద్యార్థుల భవితవ్యంతో పాటు వారి ఆరోగ్య బాధ్యతను కూడా తీసుకొని ఇలాంటి మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి విద్యార్థుల యొక్క ఆరోగ్యాన్ని, తల్లిదండ్రుల యొక్క భరోసాన్ని పొందడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. శ్రీలంకలో ఉగ్రముఖులు చేసిన దాడిని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. దాడులు చేయడం దారుణమన్నారు. ద్వేషం పేరుతో సమాజాన్ని విడతీయాలని చూస్తున్న వారికి సరైన బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్సీపీ నాయకులు డాక్టర్ జానుబాబు తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కఠినంగా శిక్షించాలని కోరారు. కష్టంలో ఉన్నవారిని ఆదుకోవాలన్నారు. మరి అలాంటి దాడులు చూస్తుంటే మనసు కకావికలమైపోతుంది. ఇలా అన్ని కూడా మరి పిరికిపంద చర్యగా భావించాలి, మాట్లాడాలి. ఒప్పందాలు ఉంటే మటుకి కార్యాచరణకి మాట్లాడాలి, కానీ ఇలాంటి దాడులు చేయడం అనేది మరి సహించే విధంగా లేదు. మరి అలాంటి చూస్తుంటే ఆ యొక్క దాడి, ఆ యొక్క పాసికిన విధానం చూస్తుంటే హృదయాలు ద్రవించిపోతున్నాయి. చూస్తుంటే మరి ఇలాంటి దాడుల వల్ల ఎన్నో ప్రాణాలు కోల్పోవడం తప్పితే వీటికి సొల్యూషన్ ఏంటి అంటే ఇంటెలిజెన్స్ వైఫల్యమా, నిఘా వైఫల్యం అంటే కూడా కొంత కూడా ఆలోచించేయాలి. 3 నెలల బకాయి జీతాలు మంజూరు కొరుతూ కాంట్రాక్ట్ మున్సిపల్ పారిశుధ్య కార్మికులు ఈరోజు కార్పొరేషన్ వద్ద ధర్నా జరిపారు. గుంటూరు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు రవికుమార్ ఆధ్వర్యాన ఈ ఆందోళన జరిగింది. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ జీతాలను ఇప్పటికైనా అందించి
కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికుల ఆకలి కేకలకు అధికారులు చెక్ పెట్టాలన్నారు. ఉపేక్షిస్తే వచ్చే మంగళవారం నుండి సమ్మె సేరని తప్పదని రవికుమార్ హెచ్చరించారు. నగరపాలక సంస్థలు పనిచేస్తున్న కమిషనర్ అయినా సరే మరి కార్మికుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వెంటనే ఫిబ్రవరి నెల, మార్చి నెల, ఏప్రిల్ నెల జీతాలు ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా గుంటూరు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రేపు సోమవారం అనేది డెడ్ లైన్ పెడుతున్నాం. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మరి మున్సిపల్ కార్మికులందరూ విధులకు హాజరు కాకుండా మరి సమ్మె చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బ్రాడీపేట గ్రాండ్ నాగార్జున హోటల్లో కళాషా ఫైన్ జ్యువెల్స్ వజ్రాభరణ ప్రదర్శన అందుబాటులో ఉంచారు. హైదరాబాద్కు చెందిన కాళేశా ఫైన్ జ్యువెల్స్ ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్లో వివిధ డిజైన్లతో కూడిన వజ్రాభరణాలు, హారాలను అమ్మకానికి ఉంచారు. 1 లక్ష నుండి 20 లక్షల రూపాయల వరకు రేట్లలో ఈ ఆభరణాలు, హారాలు అందుబాటులో ఉన్నాయని ఎగ్జిబిషన్ ఆర్గనైజర్ శ్రీనివాస్ వెల్లడించారు. మంగళ బుధవారాల్లో ఉండే ఈ ప్రదర్శనను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇక్కడ గ్రాండ్ నాగార్జున హోటల్లో ఎగ్జిబిషన్ పెట్టాము, ప్రైవేట్ షో. ఇక్కడ ఎక్కడ లేనిది, ఎప్పుడూ లేనిది అతి తక్కువ రేటు డైమండ్ మీద రూమ్ మేకింగ్ పెట్టాము. 46,000 రూపాయలు పర్ క్యారెట్ ఇచ్చాము. ఫ్లాట్ డైమండ్ మీద నో మేకింగ్ నో వేసే ఇక్కడ పెట్టాము. సో ఇక్కడ మా దగ్గర బ్రైడల్ కలెక్షన్ ప్లస్ అన్ని రేంజ్ ప్రకారంగా మా దగ్గర అన్ని వెరైటీస్ ఉన్నాయి. స్టార్ట్ ఫ్రమ్ 1 లక్ష రూపాయలకి 20 లక్షల దాకా ప్రొడక్ట్స్ ఉంటాయి మా దగ్గర. తెలంగాణలో మందకృష్ణ మాదిగ అక్రమ హౌస్ అరెస్టును నిరసిస్తూ ఈరోజు లాడ్జీ సెంటర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎంఆర్పీఎస్, మాదిగ దండోరా, దళిత మహిళా సంఘాల సంయుక్త ఆధ్వర్యాన ఈ కార్యక్రమం జరిగింది. అంబేద్కర్ విగ్రహానికి జరిగిన అవమానంపై గళమెత్తిన కృష్ణ మాదిగను అక్రమంగా హౌస్ అరెస్టు చేయించడం కేసీఆర్కు తగదని హితవు పలికారు. అరెస్టు నిలుపుదల చేయకపోతే ఈ నెల 26న నగరంలో భారీ ర్యాలీ సాగిస్తామని దళిత మహిళా నేత హెచ్చరించారు. హౌస్ అరెస్ట్ అనేది అన్న ఎక్కడ ధర్నాలు చేసింది కానీ, దందాలు చేసింది కానీ లేదు. కానీ మరి ఒక పిలుపునిచ్చాడు, అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చటం అనేది, తీసి చెత్త కుప్పలేయటం అనేది చాలా దురదృష్టకరం. అది మాకు చాలా దళిత జాతులకు అవమానకరం. ఈ విషయం ఈ సందర్భంగానే ఒక పిలుపునిస్తే ఆ పిలుపుని కూడా ఉల్లంఘించి మరి అన్నను హౌస్ అరెస్టు చేయటం చాలా కుట్రపూరితమైన విషయం అని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్లో తెలియజేస్తా ఉన్నాం. అయితే కేసీఆర్కు మేము ఒకటే చెప్తా ఉన్నాం, కేసీఆర్ గారు మీరు కృష్ణన్నని ఎంత అనగదొక్కాలని చూస్తే అంత పైకి లేచి పడే కిరటమని మర్చిపోవద్దని. వేసవిలో విధులను నిర్వహించే ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అర్బన్ ఎస్పీ విజయారావు సూచించారు. ఈ మేరకు ట్రాఫిక్ సిబ్బందికి అవసరమైన టోపీ, కళ్ళజోళ్లను ఎస్పీ అందించారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.